దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 92వ కీర్తన 4వ చరణము. యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహాశ్చర్య కార్యములు చేయగలిగిన ఆశ్చర్యకరుడును దయాళుడైన యెహోవా దేవుడు నేడు మన పక్షమునందు మనకు సహాయకుడై నిలిచి ఉండి, నీతి అను తన దక్షిణ హస్తముతో మనలను ఆదుకుని, తన గుప్పిలిని విప్పి మనలను తృప్తిపరచి, మన పనులలోనూ మన ప్రయత్నములలోనూ మనము చేయుచున్న కార్యములన్నిటిలోనూ మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి, మన త్రోవలన్నిటినీ సరాళము చేసి, మన కార్యములను సఫలపరచి, మేలుతో మన హృదయమును తృప్తిపరచి, మన వేదనను మన దుఃఖమును తొలగించి, సంతోషభరితమైన జీవితమును మనందరికీ దయచేయాలంటే, యెహోవా దేవునియందు నమ్మకమునుంచి సత్యమును అనుసరించి నడుచుకొనుచు, మన మార్గమును ఆయనకు అప్పగించుకొని, ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీరు మమ్మను సంతోషపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.